సీపీఎం అగ్రనాయకులు రేపల్లె మాజీ శాసన సభ్యులు కామ్రేడ్ కొరటాల సత్యనారాయణ 14వ వర్ధంతి కార్యక్రమాలను స్థానిక రేపల్లె సీపీఎం కార్యాలయంలో కొరటాల మీటింగ్ హాల్లో నిర్వహించారు. ముందుగా సీపీఎం సీనియర్ నాయకులు ఎస్ రెడ్డయ్య కొరటాల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సీపీఎం రేపల్లె డివిజన్ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ భూస్వామ్య కుటుంబంలో పుట్టి విద్యార్థి దశలోనే ఉద్యమాలు నడిపిన నేత కొరటాల సత్యనారాయణ అని కొనియాడారు. రేపల్లె డివిజన్ పార్టీ కార్యదర్శిగా రాష్ట్ర కార్యదర్శిగా కేంద్ర కమిటీ సభ్యులుగా పోలిట్ బ్యూరో సభ్యులుగా అంచెలంచెలుగా ఎదిగిన ప్రజానాయకులు రేపల్లె ఏరియాలో చేనేత కార్మికుల సమస్యలపై నిరంతరం అలుపెరగని కృషి చేశారు. చేనేత కార్మికులు కొరటాలను తమవాడిగా చెప్పుకున్నారంటే వారి సమస్యలపై ఆయన చేసిన కృషి అర్థం చేసుకోవచ్చన్నారు. గుంటూరు జిల్లాలో రైతాంగ ఉద్యమ నాయకులుగా పేద రైతుల సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహించారని గుర్తు చేశారు. అభివృద్ధిలో కీలకమైనటువంటి పాత్ర వహించినటువంటి వ్యక్తి కామ్రేడ్ కొరటాల సత్యనారాయణ గారు ఈరోజు రేపల్లె పట్టణంలో ఉన్నటువంటి రెల్లీ కాలనీ కానీ లేదు 18వ డిస్క్ పల్లికి సంబంధించి కానీ లేదు కాలేజీ గ్రౌండ్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఇళ్ల స్థలాలు పంపిణీ చేసే దాంట్లో కానీ కామ్రేడ్ కొరటాల సత్యనారాయణ గారిది రేపల్లె నియోజకవర్గంలో చెరగని ముద్ర. కొరటాల సత్యనారాయణ గారి ఆశయ బాటలోనే ఈ ప్రాంతంలో సిపిఎం పార్టీ ముందుకెళ్తున్న పరిస్థితి. కొరటాల సత్యనారాయణ గారు ప్రజా సమస్యల మీద ఎంత అవగాహన కలిగి ఉండేవాళ్ళు అంటే ఆయన శాసనసభలో మాట్లాడుతున్న నేపథ్యంలో చేనేత కార్మికులకు సంబంధించినటువంటి ఆకలి చావులకు సంబంధించి కానీ ఆత్మహత్యలు కానీ చేనేత కార్మికుల స్థితిగతుల మీద ఆయన ఒక స్పష్టమైన అవగాహనతో మాట్లాడితే ఈయన చేనేత కార్మిక కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి అని అనిపించేలాగా మాట్లాడేవాడు. అదేవిధంగా ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరితో చొరవగా ఎవరు ఈ ప్రాంతం నుంచి వెళ్ళినప్పటికీ లేదు ఈ ప్రాంతంలో ఒక కీలకమైన సమస్యలు ఉన్నప్పుడు చొరవగా చొరవ చేసి ఆ సమస్యలు భాగస్వామైనటువంటి వ్యక్తి కొరటాల సత్యనారాయణ గారు. కామ్రేడ్ కొరటాల సత్యనారాయణ గారి ఆశయ బాటలో ఈ ప్రాంతంలోని కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం కొరటాల సత్యనారాయణ గారు 14వ వర్ధంతి సందర్భంగా పూనుకోవడం జరుగుతుందని చెప్పేసి సిపిఎం